వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఇవాళ మెయిన్ ఇష్యూస్లో నల్గొండ జిల్లాలో కేసీఆర్ గారు నిర్వహించిన కృష్ణా జలాల పరిరక్షణ పోరాట సభ, దాని మీద ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని మరొకటి రాబోతోందా, ఇంకో రాజధాని అవసరమా అనే దాని మీద కూడా మనం చర్చించి చూడబోతున్నాం. దాంట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న బ్రేకింగ్. ఆంధ్రప్రదేశ్లో ఈ దొంగ ఓట్ల గోల ఆగడంలా, అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది చూస్తే జనాలకు అర్థం కాక బుర్రబద్దలు కొట్టుకునే పరిస్థితి. ఒక ఓటు, రెండు ఓట్లు, మూడు ఓట్లు ఇష్టారాజ్యంగా ఓట్లు వచ్చేస్తున్నాయి. వేలకు వేలు నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి. అధికారులు, వైసీపీ నాయకులు ఏకంగా ప్రభుత్వం వైపు నుంచే కుమ్మక్కైపోయి చేస్తున్న ఈ దొంగ ఓట్ల స్కామ్, ఇది ఒక స్కామ్. ఈ దొంగ ఓట్ల స్కామ్లో పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అంటే ఇక ఇంకేం చెప్తాం మనం, టాప్ టు బాటం ఉన్నట్టే కనపడుతోంది. ఆ టాప్ టు బాటంలో ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే బయటకు వచ్చిన వార్త, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఓటు ఇప్పటి వరకు మనకు వచ్చిన డీటెయిల్స్ ప్రకారం మూడు నియోజకవర్గాల్లో ఉంది, గుంటూరు, పొన్నూరు, మంగళగిరి. కుటుంబ సభ్యులతో సహా సకుటుంబ సపరివార దొంగ ఓట్ల వ్యవహారం. మరి పాపం ఆయనకి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, లేకపోతే బూత్ సిబ్బంది, పోలింగ్ సిబ్బంది, ఆ ఓట్ల విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది మరి ఆయన మీద ప్రేమ ఎక్కువై, లేకపోతే ఆయన చల్లని కరుణ కటాక్షాల కోసం వాళ్ళ ఓట్లు అక్కడ ఎక్కడ పడితే అక్కడ చేసేసారా, ఎందుకంటే పర్యటనలో బాగా ఎక్కడికి వెళ్తే అక్కడ వేసేయచ్చు ఓటు అని ఏమన్నా పెట్టుకున్నారా? అయ్యా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా గారు ఏం చెప్తారో దీనికి, మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారో కళ్ళ ముందు కనపడుతోంది. కనీసం ఇది ఇది క్లియర్ ఎగ్జాంపుల్ కదా. మిగతా వాళ్ళు అంటే ఎట్లా వచ్చినాయో, అడ్రస్లు మాకు ఎవరు ఇచ్చారో తెలియదు అని అన్నకు అవకాశం ఉంది. ఇదైతే ఆయన ప్రభుత్వ ప్రధాన సలహాదారు, ముఖ్యమంత్రి తర్వాత మొత్తం యంత్రాంగాన్ని నడిపించేది ఆయన. ఆయనది ఇలా వచ్చిందంటే కారకులు ఎవరో తెలుసుకొని ఉద్యోగాల నుంచి టర్మినేట్ చేసి పడేస్తే సిస్టమ్ సెట్ అవుద్ది కదా. మరి దీన్ని కూడా అలాగే గాలికి వదిలేస్తారా? ఆయన ఉద్యోగం మీరు ఎలాగో తీయలేరు, ఎందుకంటే నేను ఎందుకు చేశాను, అప్లై చేయలేదు అంటాడేమో, చేసి ఉండకపోవచ్చు కూడా. ఆయన వెళ్ళి ఆ నియోజకవర్గాల్లోకి వెళ్ళి పొన్నూరు వెళ్ళి లేదా మంగళగిరి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ అప్లై చేస్తాడని నేను కూడా అనుకోవట్లే. కానీ ఆయన తరఫున ఎవరు అప్లికేషన్లు ఇచ్చి ఉండొచ్చు, లేదా మీ వాళ్ళే అత్యుత్సాహంతో మీ సిబ్బంది చేసి ఉండొచ్చు. దీన్ని సరిగ్గా ఎంక్వైరీ చేసి, ఎంక్వైరీ కంటే రీసెర్చ్ చేసి మీరే వాళ్ళ మీద కఠిన చర్య, కఠిన అంటే ఏదో సస్పెన్షన్ లేకపోతే ఇది కాదు, పీకేయడమే. పీకేస్తే తప్ప సెట్ కావండి, సీఈఓ మీనా గారు పీకేస్తే తప్ప సెట్ కావు. ఉద్యోగాల నుంచి వాళ్ళని పీకేసి మిగతా వాళ్ళకు ఒక స్ట్రాంగ్ సిగ్నల్ ఇవ్వకపోతే, వార్నింగ్ ఇవ్వకపోతే ఇది ఆగదు. ఖచ్చితంగా దీనికి ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎవరో అనామకులు, ఊరు పేరు లేని వాళ్ళు, లేకపోతే ఎక్కడో ఏదో ఊర్లో చనిపోయిన వాళ్ళ పేరు వచ్చింది మళ్ళీ ఓటర్ల జాబితాలో అంటే సంథింగ్ హ్యూమన్ ఎర్రర్స్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయని సర్దుకోవచ్చు. అంత పెద్ద పర్సనాలిటీ, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఒక వ్యక్తి అంతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈయన ప్రాక్సీ కదా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్సీ, ముఖ్యమంత్రికి ప్రాక్సీ. అలాంటి వ్యక్తిది ఇన్ని చోట్ల కుటుంబంతో సహా ఓట్లు నమోదైనాయంటే యు హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఎలక్షన్ కమిటీ, ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, అట్లీస్ట్ ఫీల్ రెస్పాన్సిబిలిటీ. సో దీని మీద మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అప్డేట్స్ ఇస్తారు. రామారావు గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఫ్యామిలీ మొత్తం సకుటుంబ సపరివార సమేతంగా మల్టిపుల్ ఓట్స్ ఎందుకు నమోదైనాయి, ఎక్కడెక్కడ నమోదైనాయి, ఎలా నమోదైనాయి అని చెప్తున్నారా వాళ్ళు? వెంకటకృష్ణ గారు, మనం ఇప్పటి వరకు కూడా ఫామ్ 7లు కానీ లేకపోతే ఫేక్ ఐడీలతో ఎపిక్ కార్డులు కానీ చూసాం, బట్ ఇది మాత్రం మీరు అన్నట్టు మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో మీరు ఏదైతే చెప్పారో అది మాత్రం 100% నిజం. ఎందుకంటే రాష్ట్రంలో పవర్ సెంటర్ లో నంబర్2గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఓట్లు రెండు నియోజకవర్గాల్లో, పైగా పక్క పక్క ఉన్న నియోజకవర్గాల్లో కనిపించడం ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, సంగొండేరి చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేందర్ చేసిన ట్వీట్ తో ఈ మొత్తం వ్యవహారం బహిర్గతమైంది.
ప్రస్తుతం ఆళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ప్రస్తుతం గుంటూరు జిల్లా నంబూరు దగ్గర ఉండే రెయిన్ ట్రీ విల్లాస్ లో ఉంటున్నారు. అంతవరకు అయితే మాత్రం కరెక్ట్, ఎందుకంటే ఆయనకి గాజా గ్రామంలో రెయిన్ ట్రీ విల్లాస్ లో ఓటు ఉంది కాబట్టి అంతవరకు ఓకే, మంగళగిరి నియోజకవర్గంలో ఉంటుంది. కానీ పొన్నూరు నియోజకవర్గంలోని వచ్చే నంబూరులో బూత్ నంబర్ 31 లో సీరియల్ నంబర్ 799 801 802 అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన సతీమణి, ఆయన కుమారుడు, ఆయన కోడలు, మొత్తం నలుగురికి 2 చోట్ల ఓట్లు ఉన్నాయి. సహజంగా 2 చోట్ల ఓట్లు ఉంటే తీసేయాలి, తెలంగాణలో ఓటు హక్కు ఉపయోగించుకున్న వాళ్ళు ఆంధ్రాలో వేయకూడదు అని చెప్పి వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి వీళ్ళంతా వెళ్ళి ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి ఇవ్వడంతో పాటు ఇక్కడ సీఈఓ కూడా ఫిర్యాదులు చేయటం మనం చూసాం, ఏబిఎన్ లో కూడా ప్రసారం అయింది. అయితే అక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఆంధ్రాలో ఉండకూడదు అని చెప్తున్న ఈ నేతలే ఆంధ్రప్రదేశ్ లో పైగా పక్కపక్క నియోజకవర్గాల్లో పొన్నూరు లేకపోతే మంగళగిరి రెండూ కూడా చాలా పక్కపక్కనే ఉంటాయి. వీటన్నిటికీ మించి వెంకటకృష్ణ గారు కాజా అండ్ నంబూరు ఈ 2 గ్రామాలు కూడా కలిసిపోయి ఉంటాయి. 2 గ్రామాల్లో 2 నియోజకవర్గాల్లో ఈ విధంగా ఓట్లు ఉండటం పట్ల ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీరు అన్నట్టు స్పందించాల్సిన అవసరం ఉంది. పైగా రాష్ట్రంలో ఒక వీవీఐపీ గా పవర్ సెంటర్ లో నంబర్ 2 గా ముఖ్యమంత్రి అనేది తక్కువ, ఆయన ఆన్ బిహాఫ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ మొత్తం కూడా ఈయన వ్యవహారాలు నడుపుతారు, బయటకు వచ్చి కూడా మాట్లాడతారు. అటువంటి వీవీఐపీకి సంబంధించిన ఓటు 2 నియోజకవర్గాల్లో ఉండటం, పక్కపక్క నియోజకవర్గాలు పక్కపక్క ఊళ్ళల్లో ఉండటమే ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో మార్పులు, తీర్పులు, అవకతవకలు అనే దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. వెంకటకృష్ణ గారు రైట్ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి మీనా గారు స్పందిస్తారు, చర్యలు తీసుకుంటారు, కఠినంగా శిక్షిస్తే తప్ప మిగతా చోట్ల సెట్ అవ్వరని మనం ఆశిద్దాం. మరి వారు ఏం స్పందిస్తారో చూద్దాం, ఎందుకంటే వారి మీద కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అనే ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి కాబట్టి ఇది చాలా క్లియర్ ఎవిడెన్స్ తప్పు జరిగింది అనడానికి. మరి ఆ తప్పుని సరిదిద్దడము, చర్యలు తీసుకోవడం మీనా గారి చేతుల్లో ఉంది, సీనియర్ అధికారిగా. చూద్దాం ఏం చేస్తారో చూద్దాం. ఇక మనం ఒకసారి తెలంగాణలో ఇవాళ జరిగిన పరిణామాలు ఒకసారి చూస్తే, కేసీఆర్ గారు నల్గొండలో కృష్ణా జలాల పరిరక్షణ ఉద్యమ సభ అని పెట్టారు. ఆయన సభలో మాట్లాడుతూ కూడా మరొక ఉద్యమం అన్నారు, అంటే ప్రజల్ని మళ్ళీ జలరక్షణ ఉద్యమం, జల పరిరక్షణ ఉద్యమం దిశగా రండి, కదలండి, పోరాడదాం అనే తరహాలో ఆయన పిలుపునిచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇది రాజకీయ సభ కాదు, తెలంగాణకి ఆయువు పట్టైన సాగునీటిని, కృష్ణ జలాలని కాపాడుకోవడానికి మాత్రమే నేను ఈ సభ పెట్టాను తప్ప రాజకీయాల కోసం కాదంటూనే మొత్తం రాజకీయాలు మాట్లాడారు. ఇది మన పాలిచ్చే బర్రెని కాదని దున్నపోతుని ఎన్నుకున్నారు మీరు, రాజకీయాలు కాదంటూనే చెప్పిన మాటలు ఇవి, దున్నపోతుని తెచ్చిపెట్టుకున్నారు మీరు. చూశారు కదా 3 నెలలు అవుతుంది ఏం చేస్తున్నారు వాళ్ళు, 3 నెలకే చేసేసి, 3 నెలు కాదు 2 నెలలే అయింది కానీ అయినా సరే 3 నెలలు అనుకున్నా కూడా 3 నెలలకే తిమ్మిని బొమ్మిని చేసి ఆకాశాన్ని భూమి మీదకి తీసుకొచ్చి చేసేస్తారా? సో ఇలాంటి ఇవన్నీ చాలా, ఇక పైగా నన్ను తిట్టడమే వీళ్ళకు పని అనేది ఒకటి, వీళ్ళకి వేరే పని లేదు, నన్ను తిట్టడమే పనిగా పెట్టుకొని ఆ పని మీదనే ఉన్నారు వీళ్ళు, నన్ను తిడితే వీరు పెద్దోళ్ళు అవుతారా అని ఆయన తిట్టిన తిట్లు మరి ఎవరు తిట్ల. కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రిని కానీ మంత్రులను కానీ తిట్టిన తిట్లు దద్దమ్మల రాజ్యం, చవటల రాజ్యం, ఈ పదాలు గతంలో ఎవరన్నా అంటే ఒక్కళ్ళన్నా ఊరుకున్నారా? మీ మంత్రులు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ, మీ నాయకులు కానీ దద్దమ్మల రాజ్యం, చవటల రాజ్యం, బిడ్డ జాగ్రత్త, బతకనీయం, వేటాడతాం, నిద్ర కూడా పోనివ్వం, ఇవి ఇలాంటివి చాలా ఉన్నాయి, నేను కొన్ని గుర్తు నోట్ చేశా. సో ఎందుకు అంత ఇది అనేది అర్థం కాలేదు. ఎనీవే, ఈ కృష్ణాజలాల పరిరక్షణ సభ, పోరాట సభ, ఉద్యమ సభ ఏదో అని పెట్టి అక్కడ ఈ పొలిటికల్గా జనాన్ని రెచ్చగొడదాం అనుకుంటున్నారా? సాగునీటి సెంటిమెంటుతోనే పార్లమెంట్ ఎన్నికల్లో గండం కట్టెక్కించుకోవాలనుకుంటున్నారా అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల రోజు కూడా పోలింగ్ తెల్లారితే ఓట్లేస్తారు జనం అనగా ముందు రోజు నైట్ కృష్ణ అదే మన నాగార్జునసాగర్ డ్యామ్ మీద ఏపీ పోలీసులు వచ్చి పెద్ద హంగామా,
ఎందుకంటే అక్కడ పోలీసులు వచ్చేసారు ఏపీ వాళ్ళు మన నీళ్ళు ఎత్తుకుపోతున్నారంట అనే అన్న సెంటిమెంట్ రాజే జనం ఓట్లు వేస్తారనుకున్నారేమో తెలియదు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ కరెక్ట్గా ఎన్నికల ముందే ఇది వస్తుంది. అసలు అది ఆ ప్రాజెక్టులు పెత్తనాన్ని కేంద్రానికి రాసిచ్చారా లేదా అనేది అదో పెద్ద చర్చ. 2020 అక్టోబర్లోనే ఇచ్చేశారు, ఆ ప్రభుత్వంలోనే రాసిచ్చారు అని వాళ్ళు చెప్తున్నారు, అది వాళ్ళు మినిట్సే పట్టుకొస్తున్నారు. ఇక్కడేమో జరగలేదని వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. మరి ఎందుకు ఇష్యూ రేజ్ అయిందనేది అదో పెద్ద బ్రహ్మ పదార్థంలా ఉంది. సో ఇది ఓవరాల్గా కాళేశ్వరం కుంగిపోవడము, మేడిగడ్డ బ్యారేజ్ మేడిగడ్డలో అవినీతి జరిగింది అనే దానికి కౌంటర్గా ఈ కృష్ణా జలాల ఇష్యూని తీసుకొచ్చింది బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ. ఓవరాల్గా చూస్తే ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు, కేసీఆర్ గారు నల్గొండలో పెట్టిన సభ, అసెంబ్లీకి రాకపోవడం, వీటి మీద మనం మాట్లాడుతున్నాం. ఈ చర్చలో మనతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధికార ప్రతినిధి దామోదరరావు గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరు శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో మనతో విఠల్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు విఠల్ గారు కూడా జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యారా? ఓకే, రైట్. సెట్ చేయండి, అది ఏదో ప్రాబ్లం ఉన్నట్టు సెట్ చేయండి. రైట్, ఓకే, రైట్, ఓకే. అదే టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది విఠల్ గారి దగ్గర. రైట్, శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, నల్గొండలో జరిగిన సభ ఏంటి ఇవాళ చూసారు కదా మీరు? లైవ్ చూసా, చూసా చర్చ పెట్టా, బాగుంది. అవును, ఏంటి అని అడిగితే నేనేమంటున్నా, అది కృష్ణా జిల్లాల మీద కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి, అంటే మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీర్థనులపైన కేసీఆర్ గారు నల్గొండ ప్రజల్ని, ఈ దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజలు ఆ నీటి వనరుల మీద కనుక మనము అప్రమత్తంగా లేకపోతే ఏ రకంగా నష్టపోతుందో ప్రజలకు వివరించే ప్రయత్నం చేసినారు. సో ఆ రకంగా మీరు గతంలో చూసినట్టు అయితే మనం మనమంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు మేము ఈ కేఆర్ఎంబికి ఎంత ఒత్తిడి వచ్చినా, ఎంత కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైనటువంటి తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినా కేఆర్ఎంబికి మనం ఒప్పు చెప్పలేదు. మీకు ఉదాహరణ కరెంటు మీటర్లు కూడా ఎంత పెట్టమని చెప్పినా, ఒక 20,000 కోట్లు ఇయ్యమని చెప్పినా మనం దానికి రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్లా ఇయ్యలేదో కేఆర్ఎంబికి కూడా ఇది ఇవ్వలేదు. కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే పిలిచిన మీటింగ్ లో కనీసం దాని మీద చర్చ చేయకుండా, లేకపోతే గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారి అనుభవాన్ని ఒకసారి కలిసి మాట్లాడకుండా ఉన్న పలంగా పోయి వారి ఒప్పజెప్పడం, దానికి అధికారు రాసినారు ఎవరో అటెండరో చిన్న స్థాయి అధికారు రాస్తే అది లాగు అవుతుందా, సో మేము కదా రాయాల్సింది, ముఖ్యమంత్రి గారు రాశారా, ఇరిగేషన్ మంత్రి రాశారా అంటే అధికారులు రాస్తారు ఎక్కడైనా లెటర్లు. ఈ ప్రభుత్వంలో ఈవెన్ దేశ విదేశాలతోనూ కూడా బయలాటరల్ ట్రైలాటరల్ ట్రీటీస్ ఏ ట్రీటీ అయినా ఎనీ ట్రీటీ అధికారులే మార్పిడి చేసుకుంటారు, ప్రధానమంత్రి గాని ముఖ్యమంత్రి గాని అలా నిలబడతారు అంతే ఒప్పందాలలో. సో ఎక్స్చేంజ్ ఆఫ్ డాక్యుమెంట్స్, సిగ్నేచర్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ కూడా వాళ్లే పెడతారు, అధికారులే పెడతారు. సో ఆ రకంగా మరి కేఆర్ఎంబికి పంపించినటువంటి లేఖని హరీష్ రావు గారు అసెంబ్లీలో బయట పెడితే దాని మీద సమాధానం ఇవ్వకుండా బుల్డోజ్ చేస్తూ, టైం ఇవ్వకుండా మైకులు కట్ చేస్తూ, ఎంతసేపు గతంలో మీరు అన్యాయం చేశారని మా మీద వారు చేసినటువంటి తప్పును రుద్దే ప్రయత్నం చేయడం. అసెంబ్లీ అయితే ఏంటంటే మైకులు కట్ చేయొచ్చు, టైం ఇవ్వకుండా చేయొచ్చు, బుల్డోజ్ చేయొచ్చు. ప్రభుత్వం వారి చేతిలో ఉంది కాబట్టి అసెంబ్లీ స్పీకర్ గారు వారు చెప్పినట్టు కొంతమేరకు వింటారు కాబట్టి మనం చూస్తా ఉన్నాం ఈ కలియుగం అనొచ్చు, లేకపోతే నేటి అన్ని అసెంబ్లీలలో కానీ కేంద్రంలో కానీ స్పీకర్లు కొంతమేరకు ఎల్ఓపి చెప్పినట్టు, మన లీడర్ ఆఫ్ ది హౌస్ చెప్పినట్టు వింటా ఉంటారు. సో ఆ రకంగా కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో ఎట్లాగో వారు మైక్ ఇయ్యరు కాబట్టి ఎట్లాగో వారు బుల్డోజ్ చేస్తారు, వారు అనుకున్నదే కావాలని నానా రభస చేస్తారు కాబట్టి వారు హూందాగా అల్టిమేట్ కోర్టు ఏదైతే ఉందో ప్రజా కోర్టు, ఆ కోర్టులోనే తెలుసుకుందాం ఎవరైతే విక్టిమ్స్ సార్. అసెంబ్లీకి అసలే బోరా అయింది పూర్తిగా, పోతాం. కానీ బడ్జెట్ ఉన్నప్పుడు ఇరిగేషన్ మీద తీర్మానం పెట్టి దీని మీద మాట్లాడడానికి రమ్మని, జనరల్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. మా హరీష్ రావు గారు ఇంతకుముందు ఆర్థిక శాఖ మంత్రిగా ఎన్నో దఫాలు బడ్జెట్ ను ప్రవేశపెట్టినారు, వారు సమాధానం ఇవ్వడానికి అన్ని సూచనలు కేసీఆర్ గారి దగ్గర తీసుకొని వెళ్ళినారు. సరే ఎట్లాగో ప్రతిపక్షంలో ఉన్న కొంతకాలం వారు చేయనియండి, బడ్జెటే కదా ఎట్లా చేస్తారు ఏం చేస్తారు చూద్దామని కేసీఆర్ గారు కూడా కొద్దిగా రెస్ట్ తీసుకున్నారు. సో దాని విషయంలో వీరు రాద్ధాంతం చేసి, సరే రాద్ధాంతం చేసినా పర్వాలేదు,
కానీ కృష్ణా వాటర్ ఎప్పుడైతే కేఆర్ఎంబీకి వారు ఉత్తరం ఇచ్చినారో వారు ఇమీడియట్ గా నల్గొండకు మరి ఇంత ఎండలో పోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వారికి ఉన్నటువంటి అనుభవాన్ని ప్రజలకు వివరించారు అక్కడ. మరి నీటి జలాలపైన రాబోయే కాలంలో ఈ పోరాడతాను కాదు శ్రీనివాస్ గారు. కానీ అక్కడ మీరు అన్నట్టు ఓకే, ఇప్పుడు రాజకీయ నాయకుడు అన్న తర్వాత పైగా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏ పార్టీ అయినా ప్రజలకు వెళ్లాల్సిందే, మళ్ళా ఓట్లు అడగాల్సిందే, ఇతర పార్టీల వైఫల్యాలు చెప్పాల్సిందే, అది అసలు చర్చ కానే కాదు. ఎన్నికల ప్రసంగం కాదు బీకే గారు, అది ఎన్నికల ప్రసంగం కాదు. మేము ఎంపీ ఎలక్షన్స్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు, వాటి మీద అసలు ఎటువంటి ఇది కాదు. ఇది పోరాట కేసీఆర్ గారు కూడా చెప్పినారు, నేను రాజకీయాల కోసం కాలేదు, ఇది ఎన్నికల సభ కాదు, ఎన్నికల ఇంకా 2 నెలల టైం ఉన్నది, నేను కేవలం కృష్ణ మనకు వాటర్ ఎంత ముఖ్యమో మీకు చెప్పడానికి, మీకు అర్థం చేయించడానికే వచ్చిన అని చెప్పి చెప్పినారు. నో డౌట్ చెప్పినారు, కానీ ఆ చెప్పిన 4 మాటలే తప్ప మిగతా అంతా రాజకీయం జరిగింది. మిగతా అంతా రాజకీయపరమైన విమర్శలు, రాజకీయపరమైన దాన్ని ఏమంటారు ఎత్తిపడుపులు, లేకపోతే వాళ్ళను ఏమంటున్నంటే నేను కొన్ని చదివిన విన్నారు కదా ఇందాక. నేను ఏమంటున్నా, ఓటాన్ అకౌంట్ మీద బడ్జెట్ మీద అసెంబ్లీ నడవాల్సినటువంటి అసెంబ్లీని కావాలని ఈ రోజు మరి నిన్ననేమో కేఆర్ఎంబి విషయంలో, ఆ తర్వాత ఈ రోజు మేడిగడ్డ బస్ ట్రిప్, వారు రాజకీయాలు చేస్తున్నారా, ఈ రోజు మేము రాజకీయాలు చేస్తున్నామా? మేము కేఆర్ఎంబి మీద లెటర్ రాశారు కాబట్టి దాని మీద ప్రజల్ని అవగాహన కల్పించి రేపు పోరాటానికి సమాయత్తం చేయడానికి మేము వెళ్ళినాం. మరి వారు తప్పని పరిస్థితులలో మాకు ఇది గత్యంతరం లేక ప్రజాకోటుకు పోవాల్సి అంటే మీరు మరి మీరు ఎప్పుడు హౌస్ కి వెళ్ళకపోయినా చూస్తూ ఉంటారులే, కానీ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి, అసెంబ్లీ ఇవి ఎలా ఉంటాయి, చట్టసభ. మా దాంట్లో ఉన్న 39 మంది కేసీఆర్ వారి ట్యూషన్ లో వారి నాయకత్వంలో రాటుదేలిన వాళ్ళే. 39 మంది కేసీఆర్ మాకు ఉన్నారు అక్కడ అసెంబ్లీలో. 39 మంది ఆడున్నారులే, కానీ ఇద్దరే ఉన్నారు, కానీ మిగతా అంతా ఇక మనకు తెలిసిందే కదా. మీకు నవ్వు వస్తుంటే నవ్వేందుకు ఆపుకుంటున్నారు మీరు? 39 మంది ఆడున్నారు, ఇద్దరే ఉన్నారు కేసీఆర్ గారు, హరీష్ గారు, మిగతా అంతా ఏదో వెళ్ళాలి. అయితే నేను అనేది ఏంటంటే అసెంబ్లీ బిజినెస్, చట్టసభలో బిజినెస్ ఎలా ఉంటుంది అంటే బడ్జెట్ సెషన్లో ఓన్లీ బడ్జెటే పెడతారు, ఇంకేమీ పెట్టరు అనేది అమాయకత్వం. అది ఓటాన్ అకౌంట్ అయినా ఫుల్ బడ్జెట్ అయినా చాలా అంశాలను తీసుకొస్తారు, చాలా హెడ్స్ కింద చర్చిస్తారు, ఇట్లాంటి షార్ట్ డిస్కషన్స్ లేకపోతే ఎన్నైనా వస్తారు. నిన్న ఇంకో మాట కూడా అన్నారు, మీరు దీని మీద ఎక్కువ మాట్లాడదామంటే ఇంకా షార్ట్ డిస్కషన్ కూడా వెళ్దామని అసెంబ్లీ మినిస్టర్ వ్యవహారాల మంత్రి ప్రతిపాదించినారు కూడా. అయ్యో వికే గారు, అక్కడ షార్ట్ డిస్కషన్స్ కాదు, తీర్మానం ప్రవేశపెట్టినారు. అవునండి, తీర్మానం ప్రవేశపెట్టినప్పుడే వీళ్ళు తీర్మానం కాకుండా ఇంకా డీటెయిల్ గా వెళ్దాం రెడీ అని చెప్పినారు. నీటి పారుదల శాఖ పద్దులు వచ్చినప్పుడు పెట్టుంటే సరిపోయేది, కానీ ఆగమేఘాల మీద రిజర్వేషన్ ప్రవేశపెట్టి ఆగమేఘాల మీద ఏం కాదు, ఫిబ్రవరి 2వ తారీఖు నాడే మీ ఎంపీలు పోయి కేంద్ర మంత్రికి లెటర్ ఇచ్చి వచ్చినారు. ఆగమేఘాల మీద ఏముంది, అది తెలిసిందే. బైపాస్ చేసినారు బడ్జెట్ ని, బైపాస్ ఓపెన్ సీక్రెట్ రైట్. ఒక్క నిమిషము, రెజల్యూషన్ పెట్టినారు శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషము. దామోదర్ గారు, రాజకీయ సభ కాదు కృష్ణా జిల్లాల పరిరక్షణ ఉద్యమం అనేది, ఉద్యమం మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేస్తున్నారని చెప్పినారు అక్కడ. అంటే నా అనుమానం ఏమంటే మరొక మలిదేశ ఉద్యమం ఏదో స్టార్ట్ చేస్తున్నట్టుగా అనిపించింది, కానీ అది జరగలే. మళ్ళీ చివరిగా అంతా పొలిటికల్ ఇవే జరిగినాయి, పంచులు డైలాగులు, పంచులు లేవు కానీ డైలాగులు లేకపోతే హెచ్చరికలు ఇటువంటివి జరిగినాయి. సో ఓవరాల్గా ఇవాళ కేసీఆర్ గారి టూర్, నల్గొండ టూర్ మీద పార్టీ రియాక్షన్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ రియాక్షన్? అంటే ఇవాళ కేసీఆర్ గారి సభ అక్కడ వాళ్ళు కృష్ణా జలాల పరిరక్షణ సభ కంటే కూడా ఈ కచరా పార్టీ కడుపు నొప్పి సభ అని పెట్టుకుంటే బాగుంటుండే. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా అక్కడ చూపించినారు. పాపం ఇవాళ మైక్ ఆపరేటర్ పొద్దున్న లేచి ఊర్మోహన్ చూసినాడు, కానీ పాపం పుట్టు తిట్టినాడు ఇవాళ. పాపం మొత్తం పల్లరాజశ్వరరెడ్డి మీద పోయింది, పల్లరాజశ్వరరెడ్డి గారి మీద పోయింది, ప్లస్ ఆ మైక్ ఆపరేటర్ మీద పోయింది. ఇప్పుడు మన తాడూరు శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడుతూ, శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, ఇప్పుడు మేడిగడ్డ పోయి ఇప్పుడు మేము రాజకీయం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు కదా, ఇదే కాళేశ్వరం వాళ్ళు కట్టినప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు మన ఇవాళ హరీష్ రావు గారు కూడా ట్వీట్ చేసినారు, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లు, 98 ఫైజర్ ప్రెజర్ పాయింట్లు, 141 టీఎంసీలు, ఇన్ని చేసినప్పుడు దాంతోపాటుగా ఇప్పుడు అప్పుడు ఇన్ని చేసినామని చెప్పేసి తీసుకుపోయినారు. తీసుకుపోయేసి బస్సులలో తీసుకుపోయేసి మేము ఇంత బ్రహ్మాండంగా కట్టినాము టోటల్గా కాళేశ్వరం అనేది ప్రపంచంలోనే, ఇటువంటి స్టడీ టూర్ లాగా అందరినీ అలౌ చేసినారు.
తీరా ఎప్పుడైతే 2019లో ఏదైతే ముంపు కానీ దానికి గమనించిన పర్రెలు కానీ పగుళ్ళు పడ్డప్పుడు ఇవాళ కేసీఆర్ గారు అదే సభలో మాట్లాడుతూ ఏమున్నది చిన్న చిన్న పర్రెలే కదా దానికి అడ్జస్ట్ చేసుకోపోవాలి సర్దుకుపోవాలని చెప్పేసి అసలు ఆయన చెప్పింది కడిమి ప్రాజెక్టు కుంగిపోయింది నాగార్జున సాగర్ కుంగిపోయింది అంటే మరి నేను ఇప్పుడు నా రాజకీయ జీవితంలో కావచ్చు నేను ఇప్పుడు అంటే ఇప్పుడు నా మా నాన్న కావచ్చు తాత కావచ్చు ఇప్పుడు కూడా ఈ ప్రాజెక్టులు మునిగిపోయినా నిన్న చెప్పలే ఏమున్నా చిన్న చిన్న పర్రెలు అంటున్నా చిన్న చిన్న పర్రెలు కాదు ఆ బీఆర్ఎస్ వాళ్ళు అందరు పడతారు ఆ పర్రెలలో అంత పెద్ద బొక్కలు పడ్డాయి అక్కడ సో ఆ విషయాన్ని వీళ్ళు దాన్ని దాచిండ్రు ఈ రోజు నిజంగా హరీష్ రావు గారు ఈ ట్వీట్ తో పాటు ఇవైతే ఇన్ని బ్యారేజ్లు ఇవన్నీ పెట్టినో దానిలో కుంగిపోయిన బ్యారేజ్లు ఎన్ని పగిలిపోయిన రిజర్వాయర్లు ఎన్ని మునిగిపోయిన పంపోజ్లు ఎన్ని ఈత కొడుతున్న మోటార్లు ఎన్ని ఇవన్నీ కూడా వాళ్ళు ట్వీట్ లో పెట్టి లక్ష కోట్ల స్కామ్ ఇంత అయింది అని చెప్పేసి పెడితే కూడా బాగుండేది హరీష్ రావు గారు అది ఎందుకు మిస్ చేశారు ఐ విష్ ఇఫ్ యూ కుడ్ డూ దట్ ద సేమ్ ఆ లక్ష కోట్ల స్కామ్ లో అసలు 38,500 కోట్ల డిపిఆర్ ఉన్న ప్రాజెక్ట్ రిపోర్ట్ని తీసుకుపోయి 150,000 కోట్లకు ఇప్పటికే అయింది అది ఇంకా దానిలో గ్రావిటీ కెనాల్స్ ఇంకా కానే కాలే నిర్మాణం కాలే కాలే ఇప్పుడు మొత్తం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలంటే దాదాపుగా 200,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుంది మరి 200,000 కోట్ల రూపాయల అవసరం దాన్ని స్పెండ్ చేసినప్పుడు కానీ ఇప్పటి వరకు నీళ్లు పారిన ఎకరాలు ఏంటంటే ఓన్లీ 98,000 ఎకరాలకు వచ్చింది అంటే 100,000 కోట్లు పెట్టి 98,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చినటువంటి చరిత్ర సో ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటున్నారు నాలాంటి అడగద్దా నాలాంటి మేధావిని అపర మేధావిని కాళేశ్వరం మోక్షగుండం వీరేయని విశ్వేశ్వరేయని అని చెప్పేసి చెప్తున్నప్పుడు మరి మోక్షగుండం విశ్వేశ్వరేయని అని మరి కాళేశ్వరం ఎందుకు వదిలిపోయా ఈయన పోనీ రావద్దన్నమా అసెంబ్లీకి 6 కిలోమీటర్లు ఉన్న అసెంబ్లీకి పోలేదు కానీ 60 కిలోమీటర్లు ఉన్న నల్గొండ పోవచ్చు అంటే ఈయనది కాలు నొప్ప కడుపు నొప్ప అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి నేను కడుపు నొప్పితోనే ఇవాళ నల్గొండవే ఏమన్నారు నేను రాజకీయం అసలే చేయను మరి రాజకీయం చేయననే చేయనంటివి ఇవాళ వేటాడతాం వెంటాడతాం దద్దమ్మల సర్కారు ఆ సర్కారు మీరు కేఆర్ఎంబీ మీద బ్రిజెస్ ట్రిబ్యునల్ని అరెస్ట్ చేయండి వాళ్ళని మాట్లాడండి 6 నెలల్లో రిజల్ట్ కావాలని మరి 2014 నుంచి ఇప్పటి వరకు మీరు ఎందుకు చేయలేదు ఆ పని మీరు ఇప్పుడు ట్రిబ్యునల్ ఏంది 2014 అయిపోతే 2023లో మొన్న మోదీ ప్రభుత్వం మీద బాగా ఒత్తిడి చేస్తే ట్రిబ్యునల్కి వాళ్ళు ఇప్పుడు మొన్న ట్రిబ్యునల్ వేసిందని చెప్పినారు మరి ఇదే ఒత్తిడి 2015 ఎందుకు చేయలేదు 16 ఎందుకు చేయలేదు 17 ఎందుకు చేయలేదు అంటే 9.5 ఏళ్ళ నుంచి మీరు ఒత్తిడి ఎందుకు చేయలేదు మోడీని అంటే ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ మీద ఆయన ఫిర్యాదులు ఏంటి పైరవీలు చేస్తారు పదవుల కోసం సీఎం కావాలి కేటీఆర్ గారు సీఎం కావాలని పదవి కోసం రికమెండేషన్ పోయింది ఎవరు కేసీఆర్ గారు కదా ఆ మాట మోడీ గారు బహిర్గతం చేయలేదా ఏది పైరవీలు చేస్తామన్నారు అంటే కవితమ్మను టికెట్ స్కామ్ నుంచి బయటపడేయాలని చెప్పేసి పైరవి పోయింది ఎవరు కేసీఆర్ గారు కదా అంటే వాళ్ళు చేసిన పనులన్నింటినీ మా మీద చూస్తారు ఏమనంటే మమ్మల్ని అడగలేదు అఖిలపక్షం అన్నారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు బాజాబ్తో చెప్పిండ్రు అందరూ రాండి వాళ్ళ మేడిగడ్డకు బస్సు తీసుకపోతాం నిజంగా కేసీఆర్ గారికి కాలు నొప్పి ఉంటే మేము హెలికాప్టర్ కూడా పెడతామన్నాం మరి హెలికాప్టర్ లో ఇటుపోతే అటుపోతే అయిపోతుండే కదా మేడిగడ్డ ఎందుకు వద్ద అంటున్నాడు నేను అదే అంటున్నా మేడిగడ్డ కాడ పర్రెలు ఉన్నాయి అవి అవును బాజాబ్తో ఢిల్లీ కూడా తీసుకపోతాం మరి దాని మీద కూడా ఇప్పుడు కృష్ణా జలాల అనే సబ్జెక్ట్ ని రాజకీయంగా ఏదైతే మేడిగడ్డను మేము చూపిస్తున్నామో అంటే వీళ్ళకి ఒక 2 నెలల నుంచి గుండెలన్నీ పగిలిపోతున్నాయి వీళ్ళందరికీ ఏమంటున్నాడు లావులు తడుస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసం కృష్ణా జలాల అనే టాపిక్ ని అమాంతంగా లేవనెత్తి సో ఈ తెలంగాణ ప్రజాని కానీ ఆయన సైడ్ డైవర్ట్ చేయడానికి చూస్తున్నాడు కానీ తెలంగాణ ప్రజలు ఎప్పుడు అమాయకులు కాదు వాళ్ళకి ఆల్రెడీ తెలిసింది వాళ్ళు అన్నారు కదా రైతులు వేసుకున్న చెప్పులు ఎట్లుంటాయి గట్టిగా ఉంటాయి చెంపదెబ్బ అట్లా కొడతారని కొట్టింది ఎవరిని కేసీఆర్ గారు అది మిమ్మల్ని కొట్టిండ్రు మీ పార్టీని కొట్టిండ్రు కాబట్టి మాకు 64 సీట్లు ఇచ్చేసి మమ్మల్ని ప్రభుత్వంలో ఏర్పాటు చేసింది ఇప్పటికీ భాష మీద అదే భాష అదే అక్కసు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అక్కసు అదే సో ఈ రోజు మేము ఇంకో మాట ఏమనుకున్నామంటే మేడిగడ్డ సందర్శన పరంగా ఎంఐఎం వాళ్ళు మా యొక్క పరిపాలన కానీ మా యొక్క పరిపాలక దార్శనికత చూసి వాళ్ళు అట్లీస్ట్ మా దగ్గరికి వచ్చిండ్రు మేడిగడ్డ పోయినరు మరి ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు రాలేదు బీజేపీ వాళ్ళు రాలేదు అంటే వీళ్ళ యొక్క అంతర్గత ఒప్పందాలు మీరు చూడండి తెలంగాణ ప్రజలకి వాళ్ళు తేట తెల్లం అంతర్గత ఒప్పందాలు కూడా అంటే వీళ్ళిద్దరు కలిసే ఉన్నారనేది తేట తెల్లం అవుతున్నాయి సో ఇన్ని సబ్జెక్టులన్నింటినీ వీళ్ళ దగ్గర పెట్టుకుని 9.5 ఏళ్ల పాలన వీళ్ళు చేసి 2021లోనే గెజిట్ వచ్చినప్పుడు మీరు ఆ రోజు ఎందుకు ఉద్యమం చేయలేదు ఆ రోజు ఎందుకు ఇవాళ ఎంపీలందరూ కలిసి ఆ రోజు ఎందుకు పోలేదు పోనీ మీరు ఇప్పుడు అఖిలపక్షం పెట్టిలా మమ్మల్ని రమ్మని గిట్ల అడిగినరా మమ్మల్ని ఏమన్నా అడిగినరా బాగా చెప్పినాం ఇవాళ సూచనలు అడగలేదు అంటున్నారు మేము సూచనలు అడిగినాం రేవంత్ రెడ్డి గారు అన్నారు అసెంబ్లీ వ్యవహారాలలో శ్రీధర్ బాబు గారు కూడా అన్నారు మీకు చెప్తాం మీరు అని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే గొంతు తెరిచినారు ఏం మీరు చెప్పేదంతా తప్పు అబద్ధం మీకు సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి అని చెప్పారు మిమ్మల్ని ఇంటిమేట్ చేస్తే ఇది అసెంబ్లీకి రాక పిరికితనంతో మీరు నల్గొండ లేరు ఇవాళ మీరు ఫేస్ చేయలేక నల్గొండలో అయితే ఆయన మాట్లాడడం ఉంటుంది కదా క్వశ్చన్లు ఎవరు అడగరు కదా అసెంబ్లీలో అయితే క్వశ్చన్లు అడుగుతారు కదా ఇది ఒక రకమైన డైవర్షన్ పొలిటికల్ టాక్టిక్స్ అనేది కూడా ఒక డౌట్ ఉంది ఎందుకంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడము ఆ తర్వాత ఇంకొకటి 2 బ్యారేజ్ దగ్గర ఇట్లాంటి డ్యామేజెస్ రావడము వీటి నుంచి వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వీటిని హైలైట్ చేస్తుంది కాబట్టి వీటి నుంచి డైవర్ట్ చేయడం కోసము కృష్ణా జిల్లాలను కేంద్రానికి రాసి చేశారు ప్రాజెక్ట్స్ మొత్తాన్ని కూడా అనేది తీసుకొచ్చారు అనే చర్చ కూడా ఉంది దీని మీద బీజేపీ కూడా నిన్న అసెంబ్లీలో వారు ఎమ్మెల్యేలు కూడా కొంత విఠల్ గారు నమస్కారం
సార్ గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ విఠల్ గారు. ఇది మీరు అటు కాంగ్రెస్ ఇటువై మీరు మొదటి నుంచి కూడా కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద, లేకపోతే అక్కడ జరుగుతున్న కుంగిపోవడము, పిల్లర్లు ఓంగిపోవడము ఇవన్నీ చూస్తున్నాం కదా. ఈ రెండు పార్టీలు ఒకవైపు మీరు ఒకవైపు వాళ్ళు అప్పుడున్న ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని, అవినీతి అని మీరు గట్టిగానే ఎగ్జేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక దీన్ని డైవర్ట్ చేయడం కోసం కృష్ణా జలాల ఇష్యూని తీసుకున్నారు అనేది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. మీ పార్టీ అవగాహన ఏంటి దీని మీద? బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కృష్ణా జలాల పరిరక్షణ ఉద్యమం అని కేసీఆర్ గారు పెట్టిన సభ మీద మీ పార్టీ అబ్జర్వేషన్ కానీ అవగాహన కానీ ఏంటి? మనం మీకు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మిత్రులకి తెలియజేస్తారు. ఇప్పుడు నిన్న అసెంబ్లీలో ఒక చర్చ జరిగింది. సరే, బడ్జెట్ సెషనా లేకపోతే వాట్ ఎవరు ఇంటర్ ఎమర్జెన్సీలో ఒక తీర్మానం ప్రవేశం పెట్టడం జరిగింది. ఆ తీర్మానాన్ని ఎవరైనా వ్యతిరేకించారా? వెంకటకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది, టిఆర్ఎస్ సపోర్ట్ చేసింది, బీజేపీ సపోర్ట్ చేసింది, కమ్యూనిస్టులు ఏకగ్రీవ తీర్మానం ఒక అంశం పైన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే రీతిలో ఓ ఏకగ్రీవ తీర్మానం పార్టీలకు అతీతంగా తీర్మానం చేసి, తీర్మానం ఏకవాక్యం ఏంటి, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటర్ తేల్చే వరకు ప్రాజెక్టులని కేఆర్ఎంబికి అప్పజెప్పము అని. అవును, అందరు వెల్కమ్ చేశారు కదా, అందరు స్వాగతించారు కదా. అవును, మరి నిన్న అసెంబ్లీలో చర్చించినటువంటి అంశాన్ని ఇవాళ నల్గొండల మళ్ళీ పోరాటం ఏంటి, పరిరక్షణ ఏంటి, గత 10 ఏళ్ల నుంచి ఏం జరిగింది, ఇవాళ కొత్తగా పోరాటం ఎందుకు గుర్తుకొచ్చింది, ఇవాళ కాంగ్రెస్ పార్టీని కూడా మేము ప్రశ్నిస్తుంది ఏంటంటే, సరే మేము అధికారంలోకి రాలే, అధికారంలోకి వచ్చినప్పుడు మేము మాకు అధికారం ఇస్తే మేము సిబిఐ ఎంక్వైరీ రాస్తాం, కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పినాం. ఎందుకు అంటే సిబిఐ ఎంక్వైరీకి మనకు అందరికి తెలుసు వెంకట కృష్ణ గారు, రాష్ట్ర ప్రభుత్వమైన ఎంక్వైరీకి లెటర్ రాయాలి కేంద్ర ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి గారి మాటలు నేను రీఇటరేట్ చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో ఏం చెప్పారు, సెంచల్గూడ జైల్లో రూమ్స్ 2 రూములు కట్టిస్తున్నాను, అధికారంలో రాగానే ఎవరెవరితో దోపిడీ చేశారో, అవినీతికి పాల్పడ్డారో నాయకులు ఎంతటి వారినైనా నేను జైలు పంపుతా అని చెప్పారు. ఇవాళ వారు చేయాల్సిన పని ఏంటి, వెంటనే కేసీఆర్ గారు కాళేశ్వరం పైన, ఇతర అవినీతి పైన ఏదైతే ఎంక్వైరీ చేయకూడదని జీవో తీసుకొచ్చారో ఆ జీవోని విత్డ్రా చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు జీవోని ఒకవేళ విత్డ్రా చేసుకుని ఫస్ట్ స్టెప్ అయితే, సెకండ్ వెంటనే ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తూ ఉంది ఆల్రెడీ, కాంగ్రెస్ వాళ్ళు వేసిన గతంలో వేసిన సందర్భం. ఇవాళ రేవంత్ రెడ్డి గారే సిబిఐకి ఏకంగా కాళేశ్వరం 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, మేడిగడ్డ కూలిపోయే వాతావరణం ఉంది, కాగదే చెప్పింది, రికార్డ్స్ అదే ఉంది, విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ అదే ఉంది, 100 కోట్లు పెడితే 90,000-50,000 ఎకరాలకు నీళ్లు రావట్లేదని ఇంత స్పష్టంగా అవినీతి కనిపించినప్పుడు రేవంత్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు రాయట్లేదు? కేవలం హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేస్తాం, విజిలెన్స్ ద్వారా చేస్తాం, మేడిగడ్డ పోతాం, ఇవన్నీ పోవడం ద్వారా ఇవాళ ఎన్నికలు వస్తున్న వాతావరణంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీరా మేమో కలిసి పోరాడేద్దాం, బీజేపీని ఎక్కడో బ్రేక్ చేద్దాం అనే ప్రయత్నం ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీకి ఏ గ్రామంలో ఏ పల్లెటూరులో ఎవరు అడిగినా ఒకసారి సిబిఐకి అప్పగిస్తే సిబిఐ దర్యాప్తును అడ్డం పెట్టుకొని మీరు కేసీఆర్ ని మీతో ఇప్పటికే అనుమానాలు లేకపోతే ఆరోపణలు ఉన్నాయి కదా, సిబిఐని అడ్డం పెట్టుకుని కేసీఆర్ పార్టీతో లేకపోతే కేసీఆర్ గారితో మీరు కుమ్మక్క అయిపోతారేమని కాంగ్రెస్ అనుమానం కావచ్చు. వచ్చినప్పుడు మరి 2019 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మీకు ఈడీకి అయినా కూడా సిబిఐకి ఇవ్వాలి అంటే అయితే కోర్టు ద్వారా వెళ్ళాలి లేకపోతే ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన పెట్టేసుకొని మేము అనలైజ్ చేసుకుంటాం. ఇప్పుడు సిబిఐ చేతిలో చెప్పండి, నేనేమంటున్నా అంటే సిబిఐ మీద నమ్మకం విశ్వాసం లేదు ఈ ప్రభుత్వానికి. ఓకే, సంతోషం, కేంద్ర దర్యాప్తు సంస్థ అటానమస్ వారు కూడా ప్రభుత్వంలో ఉన్నారు, ఆ సంస్థ మీద నమ్మకం లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఏం చేయొచ్చు? మీ దగ్గర ఏసీబీ ఉంది కదా, ఏసీబీ ఎఫ్ఐఆర్ యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది మీ దగ్గర, సిఐడి పక్కకు పెట్టండి, ఏసీబీ ఎఫ్ఐఆర్ బుక్ అయిందా,
కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేదా ఇతర ప్రాజెక్టు ఇతర అవినీతి పైన ఒక్క ఎఫ్ఐఆర్ ఒక్క కేసు బుక్ అయిందా? జ్యుడిషియల్ ఎంక్వైరీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కేసీఆర్ గారి అందరు మాట్లాడేది ఇదే విఠల్ గారు. ఇప్పుడు అందరు మాట్లాడేది అందరు విశ్లేషించేది కూడా ఇదే. కేసీఆర్ గారి వ్యూహం ఏంటంటే కృష్ణా జలాల ఇష్యూని తెరపైకి తీసుకొస్తే ఇది డైవర్ట్ అవుతుంది, డైల్యూట్ అవుతుంది, దాని మీద పడతారు అందరూ తప్పని పరిస్థితులు అనేది వారి వ్యూహంగా కనపడుతుంది. ఇప్పుడు అదే అవుతుంది కదా, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎన్నికల సందర్భంలో కృష్ణా మంటలు పెడితే మళ్ళీ ప్రజలందరూ నా వైపు వస్తారు. 2014 మంది ఉద్యమాలు చేసినట్టు ఇప్పుడు ఉద్యమాలు చేసే ప్రజలు వస్తారని ఒక భ్రమలో ఉన్నారు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం. రెండోదేందో ఒక డిప్రెషన్ లో ఉన్నట్టు ఇవాళ మాటలు చూస్తే, కేసీఆర్ గారి మాటలు చూస్తే అధికారం కోల్పోయినట్టు పూర్తి స్థాయిలో డిప్రెషన్ లో ఎవరిని ఏ రకంగా మాట్లాడుతున్నారో, తిట్ల పురాణం ఏంటో. తిట్ల పురాణంలో గతంలో 2014 లో మనకన్నా ముందు ఎంజాయ్ చేసేటోడు ప్రజలు, ఆంధ్ర ప్రాంత ప్రజలు తిట్టినా తెలంగాణ మాట మాట్లాడి, ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? కేసీఆర్ గారు ఎన్ని తిట్లు తిడితే ఆయనకే నష్టం, బీఆర్ఎస్ గారు ఈయన ఇంకా మారడు, ఈయన భాష మార్చుకోడు, ఇంకా ఒక ముఖ్యమంత్రి స్థాయి పట్టుకొని కావచ్చు, ప్రతిపక్ష నాయకులు పట్టుకొని ఎవరిని పడితే వాడు ఏం భాష అది మాట్లాడవచ్చు, అట్లా ఎవరిని పడితే వాళ్ళు ఆ భాషను మార్చుకొని ఇంకా మార్చుకోరా? వయసు వెరుగుతా ఉంది, ఇంకా భాషను మార్చుకోకుండా రాజకీయాలు చేస్తే ప్రజలు ఎవరు విశ్వసిస్తారు? ఇవాళ ఒక టెక్నికల్ పాయింట్ చెప్తాను, ఇవాళ కేఆర్ఎం ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం కేసీఆర్ గారు చదువుకొని పోయి ఉంటే ఈ సభలో మాట్లాడితే, లేదా అసెంబ్లీకి వచ్చినప్పుడు హరీష్ రావు గారు కానీ కేటీకే స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం చదువుకొని వాళ్ళు ఎవరైనా మాట్లాడు. సెక్షన్ 84-91 ఏముంది వెంకట కృష్ణ మనకు అన్నది తెలియదా? అపెక్స్ కౌన్సిల్ ఉంది 84 ప్రకారం. ఎన్నిసార్లు అపెక్స్ కౌన్సిల్ లో కేంద్ర మంత్రి ఉంటారు చైర్మన్ గా, ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉంటారు. ఎన్నిసార్లు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వీళ్ళు అటెండ్ అయ్యారు? ఈ సమస్య 10 సంవత్సరాల నుంచి జగన్ గారు కేసీఆర్ గారు ఎందుకు సమస్య పరిష్కరించుకోలేదు? ఇవాళ కేఆర్బింబి అధికారం కోల్పోయినాక కేఆర్బి ఎందుకు గుర్తుకొచ్చింది? 290 తెలంగాణ వాటా కృష్ణా రివర్ లో 68%, 811 టీఎంస్ లో 551 టీఎంస్ లో తెలంగాణకు వాట ఉంటే 299 టీఎంస్ ఎట్లా ఒప్పుకున్నాడు, ఎట్లా రాసిచ్చిండు చంద్రబాబు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి? అదొక తప్పిదం అయితే మొన్న 2020 GO 203 జీవో తీసుకొచ్చి జగన్ గారికి పూర్తి స్థాయి శ్రీశైలం ఖాళీ చేసుకోవచ్చని, రోజుకు 8 టీఎంసీల నీళ్లు తీసుకుపోవచ్చని అధికారం ఇచ్చింది ఎవరి వల్ల? తెలంగాణకు ఆ రోజు నష్టం జరగలేదా? 299 రోజు మీ పోరాటం ఏమైంది? జగన్ గారు రోజుకి 8 టీఎంసీలు నీళ్లు తీసుకపోతే మీ పోరాటం ఏమైంది? ఇవాళ 820 లెవెల్ నుంచి 796 వరకు కూడా నీళ్లు తీసుకో శ్రీశైలం ఖాళీ చేయొచ్చు, 216 టీఎంసీల నీళ్లు తీసుకపోవచ్చు. ఈ రోజు మరి ఇవన్నీ మర్చిపోతారా తెలంగాణ ప్రజలు? ఇవాళ బీజేపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, అవినీతి జరిగి పోరాటం చేయండి, ఓకే అసెంబ్లీలో చర్చ జరిగింది, మేము కూడా మద్దతు ఇచ్చాం, ప్రాజెక్టుల అలొకేషన్ వరకు లేదా నీ తెలంగాణ వాటా తీర్చే వరకు ప్రాజెక్టులు ఇవ్వమంటే ఓకే, తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం ఏ పార్టీకైనా, కానీ మీరు చేస్తున్నది ఏంటి? ప్రాక్టికల్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజలు గమనించారా? ఎన్నికలు వస్తున్నాయి, మోడీ అవ దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి తెలంగాణలో ఎంతో కొన్ని సీట్లు తెచ్చుకుందాం, ఏదైతే సెంటిమెంట్ రెచ్చగొట్టి మళ్ళా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొచ్చి. ఇప్పుడు ఇది కూడా ఉంది విఠల్ గారు, ఇప్పుడు ఈ నల్గొండ కేసీఆర్ గారి సభ గాని లేకపోతే వారు ఎత్తుకున్న అంశం మీద కానీ చర్చకొచ్చినప్పుడు శ్రీనివాస్ గారు, ఇది రెండు రాష్ట్రాల్లో అంటే రెండు ఫ్రెండ్లీ పార్టీస్ కదా, వైసీపీ కానీ బీఆర్ఎస్ ఎంఐఎం కూడా ఇక్కడ ఫ్రెండ్లీ పార్టీస్ కదా, సో ఇది ఉభయ కుశలోపరి అన్నట్టుగా ఇద్దరికి ఉపయోగపడుతుంది ఈ రకమైన నీటి వివాదాల ఎత్తుగడ అనేది కూడా ఒక చర్చకు వస్తుంది నిన్నటి నుంచి ఇవాళ. ఎందుకు అని అంటే పోలింగ్ ముందు రోజు చూసాం కదా నాగార్జున సాగర్ డ్యామ్ మీద పోలీసులు ఏపీ పోలీసులు రావడం. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇది కనుక తీసుకొస్తే రేపు ఎలక్షన్స్లో అక్కడ కృష్ణా జలాల విషయంలో మనకు నష్టం జరుగుతుంది అన్నట్టు వాళ్ళు చెప్పుకోవచ్చు, ఇక్కడ చూసారా మొత్తం అటు వదిలిపడేసారని మీరు చెప్పుకోవచ్చు అనే తరహాలో జగన్మోహన్ రెడ్డికి మీకు లాభం జరిగేలాగా ఎత్తుగడ వేశారనే చర్చ ఉంది. ఇంత ముందు వచ్చిన ఆరోపణలే, దానికి ఏమో చెప్తారా? మ్యూట్లో ఉంది, మ్యూట్లో ఉంది, చూడండి. తప్పకుండా వికే గారు, మీరు ఫ్రెండ్లీ పార్టీనా అని అన్నారు. నో, తెలంగాణలో వారి శాఖనే లేదు, ఎట్లా ఫ్రెండ్లీ పార్టీ అవుతాం మేము? లేదు కాబట్టే ఫ్రెండ్లీ. ఒక్క నిమిషం, లేదు లేకపోతే ఫ్రెండ్లీ పార్టీ ఎట్లా ఉంటుంది చెప్పండి? రెండు మీ బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఎక్స్పెన్షన్ చేయాలి. యా బీజేపీ మేము బయట పెడతాం, బీజేపీ కాంగ్రెస్ ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడు బీజేపీ వక్తగా మాట్లాడిన దాన్ని మాట్లాడుతూ మీ ప్రశ్నకు వస్తాను. ఇంతకుముందు విఠలన్న గారు మాట్లాడుతూ అన్నారు, మేము అదే మొదటి నుండి మేము అంటున్నది అదే. ఇప్పుడు కేంద్రము ఒక రెండు పిల్లులు కొట్లాడితే మధ్యలో కోతిలాగా
దొరికిన రొట్టె ముక్కకు రెండు పిల్లులు కొట్లాడుతుంటే ఆ రొట్టె ముక్కలు లాక్కొని వెళ్ళిపోయేటట్టు చెట్టు మీదకి కోతిలాగా వ్యవహరిస్తుంది బీజేపీ కేంద్ర ప్రభుత్వం. ఎంతసేపు వారు మా అమిత్ షా వస్తా ఉన్నారు మేము గెలిచిపోతాం, మా మోడీ వస్తా ఉన్నారు గెలిచిపోతాం, లేకపోతే ఈ రకంగా స్పీచ్లు ఇస్తారు తప్ప. ఇప్పుడు నీటి సమస్య వచ్చింది, మరి ప్రజల దగ్గరికి మీరు సభలు సమావేశాలు పెట్టి మీ కిషన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి ఎందుకు మీటింగ్లు పెట్టారు? సో ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంటే మీరు సైలెంట్ గా ఉంటారు? మేము అడిగింది ఏంటి, ట్రిబ్యునల్ బచావత్ ట్రిబ్యునల్ కనుక ఒకసారి పర్మనెంట్ అలొకేషన్ కనుక చేస్తే అక్కడ ఇంటర్నేషనల్ నేషనల్ లాస్ అన్ని కూడా తరోగా వారు స్టడీ చేసి ఒక తీర్పునిస్తే అది నష్టం కానీ లాభం కానీ, ఆ తీర్పు మీద ఒకవేళ నష్టం అవుతే మేము కోట్లల్లోకి వెళ్తాం. లేదు తీర్పు మాకు అనుకూలంగా ఉందనుకోండి, మరి అవతల వాళ్ళు వెళ్తారా లేకపోతే అట్లనే ఉంటుందా, మరి వాళ్ళు సమజ్ చేసుకుంటారా? సో ఈ రకంగా రాబోయే కాలంలో ఉంటుంది. రెండోది ఇక్కడ దాని మీద మీ పోరాటం ఏది? బచావా ట్రిబ్యునల్ తొందరగా ఇచ్చేటట్టు కేంద్రం మీద మీరు ఎందుకు అటువంటి ఒత్తిడి చేయడు? ఈ పనులు చేయరు మీరు, నీటి పంపకాల విషయం అక్కర్లేదు, ఇవాళ ప్రభుత్వం చేస్తున్న నియామకాల మీద కొంతమంది ప్రాంతేతరులను రిక్రూట్ చేస్తుంటే దాని మీద మాట్లాడరు, సమస్యల మీద మాట్లాడరు. ఇవాళ బీసీల కులగణన మీద చేస్తే మీరు కనీసం నోరు కూడా పెదాలు కూడా ఓపెన్ అవుతలేదు మన సమగ్ర కుల సర్వే మీద. ఆ తర్వాత చట్టసభలలో రిజర్వేషన్ బీసీల అంశం వచ్చినప్పుడు మీ నోర్లు మూసుకపోతా ఉన్నాయి. మౌనవ్రతం అప్పటికప్పుడే మౌనవ్రతంకి వెళ్తారు, అప్పటికప్పుడే మీరు మౌనవ్రతం వీడిపోతారు. సో దీంట్లో ఎక్కడో కాంగ్రెస్ పార్టీ మీరు మ్యాచ్ ఫిక్స్ అయ్యి ఇవాళ మమ్మల్ని లేకుండా చేసి రాబోయే కాలంలో అది ఎట్లా అసలు డిఎన్ఏనే కలవదు కదా. బీఆర్ఎస్ పార్టీ ఒక్కరు ఒక్క మాట ప్లీజ్ మిమ్మల్ని మీకే చెప్తాను. మీరే ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకో లేకపోతే వైఎస్ఆర్ పార్టీకో లేకపోతే టీడీపీకో లేకపోతే డిఎంకేకో ఇంకో పార్టీ ఈ పార్టీలన్నింటి ఒక చరిత్ర ఉంది. అయితే బీజేపీతో లేదా కాంగ్రెస్తో కలిసి పనిచేసిన చరిత్ర ఉంది, కానీ బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేసిన చరిత్రలోనే లేదు అసలు. ఇప్పుడు అలాంటప్పుడు కాంగ్రెస్ ని బీజేపీని ఎట్లా ముడిపెడితే ప్రజలు నమ్మరు కదా. మీరు అనవసరంగా మీరు మీ పార్టీ నాయకులు ఒక ఆర్టికల్ కూడా రాశారు. ఎట్లా చెప్తున్నంటే ఈ రోజు ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర బీజేపీ ప్రాంతీయ పార్టీలు కొరకరానికి చెప్తాను లాస్ట్. ఇది ఇంపార్టెంట్ ఇష్యూ. మీకు తమిళనాడులో చూసుకుంటే స్టాలిన్ గారిని మమతా బెనర్జీ గారిని గాని లేకపోతే ఐదర్ ఏ పార్టీ సపోర్టో గాని నితీష్ కుమార్ గారు గాని ఈ రకంగా ప్రాంతీయ పార్టీలు కేసీఆర్ గారిని ఆప్ కేజ్రీవాల్ గారిని వీరిని బీజేపీ నేరుగా కొట్టలేకపోతుంది. ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేలా ఇది పనిచేస్తూ ప్రాంతీయ పార్టీలను మింగేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఏ రకంగానైతే కాంగ్రెస్ ను సునాయాసంగా ఓడిస్తూ ముందుకు పోతా ఉంది బీజేపీ. ఇప్పుడు బీజేపీ ఏమనుకుంటుందంటే కాంగ్రెస్ పార్టీని ఫస్ట్ అధికారంలోకి తేవాలి, ఆ తర్వాత మనం సునాయాసంగా బీజేపీ ప్రభుత్వంలోకి రావడానికి ఈజీ అవుతుంది. ఈ రకమైన ప్రణాళిక రాజమౌళి గారు ఎక్కువ స్క్రీన్ ప్లే చేస్తారు దాని డిఎన్ఏ వేరు లెఫ్ట్ వింగ్ మనం ఒక కంక్లూజన్కి వస్తే కంక్లూజన్కి వద్దాము. ఇక్కడ మీరు సిబిఐకి ఇవ్వాలని మీరు అంటున్నారు కదా విఠల్ గారు, మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది కాబట్టి సిబిఐకి ఇవ్వాలని మీరు అంటున్నారు. గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈడీకి సిబిఐకి కంప్లైంట్ చేసినారు, అప్పుడు ఎలాంటి చర్యలు స్టార్ట్ కాలేదు అప్పుడు, మరి చేయలేదు. ఇప్పుడు ఏమంటే ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇప్పుడు కంప్లైంట్ చేయండి అంటున్నారు, అప్పుడు చేస్తే తీసుకోలేదు. దాని అంతరార్థం ఉంది వారు ఏం చెప్తారు చూసి. సో ఇదంతా కాదు, ఇప్పుడు ఇప్పుడు మేడిగడ్డది ఒక పార్శ్వం, మేడిగడ్డది ఒక ఇష్యూ అది నడుస్తోంది, అది బీజేపీ చేస్తున్నారు. ఒక్క నిమిషం విఠల్ గారు ప్లీజ్. ఏమవుతుందంటే కృష్ణా జలాల పేరుతో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాన్ని మరొకసారి తట్టి లేపే ప్రయత్నము ఎన్నికల ముందు జరుగుతుందా? అంటే మళ్ళీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి సెంటిమెంట్ నమ్ముకుంటారు కేసీఆర్ గారు, తెలిసిందే అది. మీరు ఆ పార్టీలో చాలా కాలం పనిచేసారు, మీకు ఎక్కువ తెలుసు నాకంటే. ప్రతి ఎన్నికల సందర్భంలో ఏదో ఒక రూపంలో సెంటిమెంట్ ని లేపడం అనేది రాజకీయ పరంగా ఆయన వ్యూహం, కాబట్టి అందులో భాగంగానే ఇది జరుగుతోందా, ఇది ప్రజలకు వెళ్లే అవకాశం ఉందా? 100% మీరు చెప్పినటువంటి అనాలిసిస్ 100% కరెక్ట్. అక్కడ జగన్ గారిని
ఏదో రూపంలో మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలనే సపోర్ట్, ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ గెలవాలన్నట్టు జగన్ మొన్న సపోర్ట్ చేసినట్టు అనేక వార్తలు వచ్చాయి. ఎలక్షన్ డే రోజు కూడా మనం చూసినాం, ఎలక్షన్ డే రోజు ఏకంగా నారాయణ సార్ మీదకి వచ్చి ఇన్నీళ్ళని తీసుకుపోయే ప్రయత్నం ఎవరు చేశారు? జగన్ కదా. అన్ని రోజులు ఏ రోజు అవసరం లేదు, ఆ పర్టికులర్ డే ఏం అవసరం వచ్చింది? సెంటిమెంట్ రెచ్చగొడితే ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అవకాశం వస్తుంది అనే ఉద్దేశం. ఇవాళ సరిగ్గా గిఫ్ట్ ఇచ్చినట్లు, మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లు ఇదే ప్రయత్నం. కృష్ణా రివర్ కి సంబంధించినటువంటి వాటర్ అలొకేషన్ సంబంధించి సెంటిమెంట్ రెచ్చగొడడం ద్వారా, తద్వారా జగన్ రియాక్ట్ కావడం ద్వారా జగన్ కూడా అక్కడ మళ్ళీ ఓట్లు వేసుకొని మళ్ళీ గెలిపించే ప్రయత్నం. నేనేమంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక ప్రశ్న అడిగారు, మీరు కంప్లైంట్ చేసి సిబిఐ రోజు ఎంక్వైరీ చేయలేదని. వాస్తవం ఎందుకు ఎంక్వైరీ చేయలేదు వెంకటకృష్ణ గారు మీకు తెలియదా? సిబిఐ రావద్దు అని తెలంగాణ స్టేట్ కు రావద్దని జీవ తెచ్చింది ఎవరు? ఆ రోజు కేసీఆర్ కదా సీక్రెట్ జీవో తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు జీవో తీసుకొస్తే సిబిఐ ఎట్లా వస్తుంది ఆ స్టేట్ కి? యాజ్ పర్ యాక్ట్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అన్న రాయాలి, హైకోర్టు అన్న రాయాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఇప్పుడు ఎవరైనా అడ్డుకుంటారా సిబిఐ ఎంక్వైరీని? లేదు, సిబిఐ ఎంక్వైరీ మీద విశ్వాసం లేదనుకోండి. ఏసీబీ ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. ఎన్ని ఏసీబీలు కేరీ, తమిళనాడు ముఖ్యమంత్రి కావచ్చు, కర్ణాటకలో జరిగిన ఎన్ని ఏసీబీ కేసులలో ముఖ్యమంత్రులు జైలుకు పోలే అవినీతి జరిగితే? డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కావచ్చు, రకరకాల అసెట్స్ కావచ్చు, అధికారం చేసినట్టు అవినీతి కావచ్చు. ఎందుకు చర్యలు తీసుకోకుండా ఇవాళ సింగిల్ జడ్జి అని, డబుల్ జడ్జి అని, మేడిగడ్డ విచారణ అని, మేడిగడ్డ అందరు రండి అని పో, ఇవన్నీ కాదు కదా. ఇవాళ మీకు అండర్స్టాండింగ్, మాకు అనిపించి ఇప్పుడు మీరు శ్రీనివాస్ గారేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ డిఎన్ఏ మాకు డిఫరెంట్, ఉత్తర దక్షిణ ధ్రువాలు కలిస్తే అని చెప్పారు. కలిస్తే గెలిస్తే కాంగ్రెస్ పార్టీ తోటి బీఆర్ఎస్ కలుస్తారు తప్ప వాళ్ళిద్దరు గతంలో కాంగ్రెస్ లో పెట్టుకున్నారు, బీజేపీ తో పెట్టుకున్నారు, పెట్టుకోవచ్చు. వాళ్ళకు ఉంది, మీ ఇద్దరికి లేదు అసలు. బీజేపీకి కాంగ్రెస్ అవకాశమే ఉండదు. ఎట్లా ఉంటది? అదే రైట్, ఎక్కడైనా అసలు వాళ్ళకి మాకు కొంత ఉంటుందా? ఇవాళ దేశ రాజకీయాల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న సందర్భంలో ఇది ఎన్నికల కోసం సెంటిమెంట్ రాజకీయాన్ని లేపే సభగానే ఒక కంక్లూజన్ కి వస్తున్నప్పుడు బీజేపీ వైపు 100% కృష్ణా జలాల పరిరక్షణ కోసం, కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులను కాపాడుకోవడం కోసం ముఖ్యమంత్రి అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోవాలి అనేది ఇవాళ ప్రధానంగా నల్గొండ సభలో కేసీఆర్ గారు పెట్టిన ప్రధానమైన డిమాండ్. అదే మేజర్ గా కనపడింది నాకైతే. కృష్ణా ప్రాజెక్టుల్ని కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీ వెళ్ళాలి. నేను వారు వస్తారా తీసుకెళ్తే ఒకవేళ తెలియదు, నాకు తెలియదు. అంటే ఇంకా సీనియర్ కాబట్టి ఆయన రావాలేదో, మరి హరీశ్రావు గారిని పంపుతారేమో. కానీ ఈ అఖిల పక్షాన్ని తీసుకెళ్ళాలి అనే డెమోక్రటిక్ థాట్ ఏదైతే ఉందో దాన్ని ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది? ఇప్పుడు వికే గారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటరియట్లో కానీ వాళ్ళ ప్రగతి భవన్లో కానీ ఏదైనా ఇతర పార్టీ అధ్యక్షుడు బొంగ చూసినారా? అంటే ఎంఐఎం పక్క పెడతారు, గద్దర్ గారిని 3 గంటలు పక్క పెట్టేసి, హరిగోపాల్ గారిని, వీళ్ళందరినీ అర్బన్ నక్సలైట్లు అనేది ఒకటి కొత్తగా తెచ్చి బయటికి తెచ్చి ఎక్కడిదక్కడ అరెస్టులు చేసి అసలు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఒక రకంగా ఏ పార్టీ వాళ్ళకి అసలు అఖిల పక్షం ఏమున్నది? వాళ్ళు 5 గురు ఉన్నారు కదా, సెక్రటరియట్ ఓపెనింగ్ కే రాలేదు. మొన్న మా సీతకు పోయి అక్కడ ఉంటే కనీసం గేట్ కాడ వెయిట్ చేయాల్సి వచ్చింది. శ్రీనివాస్ గారు ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్. సో ఈయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం అయితే హాస్యాస్పదం, బికాస్ ఎందుకంటే ఎవరిని రానియలేదు అసెంబ్లీలో. ఈవెన్ వాళ్ళ మా పార్టీల సంగతి పక్క పెడితే వాళ్ళ మహమూద్ అలీ గారిని, వాళ్ళ దగ్గర అక్కడ నుంచి వాళ్ళందరినీ కూడా అసలు గేట్ లోపలికి కూడా రానియలేదు. అంటే ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే అసలు ప్రజలు ఏ విధంగా తీసుకుంటారో తెలుసు. ఇంకొక విషయంగా ఇప్పుడు మన మిత్రుడు విఠల్ గారు అన్నారు, నిజంగా విఠల్ గారి మాటలలో ఉన్న నిబద్ధత ఆ నియమములు కానీ నిజంగా బీజేపీ పార్టీ వాళ్ళకు ఉన్నట్టు అంటే ఇవాళ మేడిగడ్డ టూర్కి ఎందుకు స్కిప్ చేసినారు? మీకున్న ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో ఆ అంతమంది ఎమ్మెల్యేలలో ఒక్కరు కూడా వెళ్ళలేదు. అంటే మీ చిత్తశుద్ధి ఏంది? మీరు స్పీచ్లలో మీరు తెలంగాణ సమాజాన్ని, ప్రజానీకాన్ని ట్రాక్ చేసే విధంగా డిబేట్లలో బీజేపీ బీఆర్ఎస్ కొట్టుకున్నట్టు ట్రాక్ యాక్ట్ చేస్తారు, కానీ బయట తెరచాటుగా మాత్రం మీకు సంబంధం ఉంటుంది. మరి నిజంగా మీరు కొట్టుకున్నట్టు అయితే ఉంటే ఈ రోజు బీఆర్ఎస్ నేతలు రాలేదు అక్కడికి, బీజేపీ నేతలు రాలేదు. సరే బీఆర్ఎస్ నేతలు కాబట్టి వాళ్ళే గట్టిలు కాబట్టి కూలగొట్టిన కాడికి ఎట్లా వస్తారని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. బీజేపీ నేతలకు ఏమైంది? ఎందుకు రాలేదు? మీ పార్టీ స్టాండ్ అయింది దాని మీద. ఇంకొకటి మీరేమన్నారు, నిజంగా సిబిఐ ఎంట్రీ కాదు స్టేట్లో ఉన్నప్పుడు మరి ఢిల్లీలో ఆప్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సిసోడియాను అరెస్ట్ చేయలేదా? మరి పంజాబ్ లో మంత్రులను అరెస్ట్ చేయలేదా? మరి అక్కడికి
ఎట్లా పోయిండ్రు, ఎట్లా అరెస్ట్ చేసుకున్నారు? అర్ధరాత్రి నిజంగా లేపుకొచ్చేసి కదా అండర్ వేర్ల మీద లేపుకొచ్చి జైల్లో పెట్టారు కదా, మరి వీళ్ళ మీద బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద మాత్రం మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఈ విషయంలో కూడా మీరు క్లారిటీ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇప్పుడు తాడూరు శ్రీనివాస్ గారు కూడా చాలా సార్లు అన్నట్టుగా ఈరోజు మొత్తం తెలంగాణ ప్రజలకి కృష్ణా జిల్లాల మీద మాకే అవగాహన బాగున్నది, మేమే నిబద్ధంగా ఉన్నామని చెప్పడానికి యాక్చువల్లీ కేసీఆర్ గారు ఇవాళ వెళ్ళిన నల్లగొండ మీటింగ్లో చాలా రకాలైన అంతరార్థాలు ఉన్నాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి గవర్నమెంట్ను తీసుకురావడం కోసం, తెలంగాణలో ఈ ఏదైతే మేడిగడ్డ మీద ఉన్న దాన్ని డైవర్షన్ చేయడం. ఈ రెండు టాపిక్ల మీదనే ఇవాళ నల్లగొండలో మీటింగ్ జరిగింది. ఒకటి కాళేశ్వరం దాని మీదకి వెళ్ళి డైవర్ట్ చేయడము, రెండవది అక్కడ జగన్ గారికి న్యాయం చేసి అక్కడ వాళ్ళకి పాలిటిక్స్ రావడం కోసం. ఎందుకు ఆనాటి మొన్నటి అంతా పార్లమెంట్లో చూడండి, విజయసాయిరెడ్డి గారు ఏమన్నారు, త్వరలో కూలిపోతుంది. ఆయనకి ఏం సంబంధం అండి విజయసాయిరెడ్డి గారికి అక్కడికి రావాలని? మన జగన్ గారు ఏమన్నారు, మీరు వీడియోలు కూడా ట్రోల్ అయినాయి, ఏది ఇవాళ కేసీఆర్ గారి పుణ్యమే ఆయన బౌండరీల నుంచి మనకు నీళ్ళు ఇచ్చారు అని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే వీళ్ళు జాయింట్ అయ్యి అంటే ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ కి నేను సపోర్ట్ చేస్తా, ఇక్కడ ఇది చేయమని చెప్పేసి ఇలా ఇచ్చిపుచ్చుకునే సంబంధాలలో అక్కడ గవర్నమెంట్ తీసుకురావడానికి నల్లగొండ బార్డర్ డిస్టిక్ కాబట్టి, సో బార్డర్ డిస్టిక్ పెడితే అక్కడ ఏపీ కూడా ఇంపాక్ట్ ఉంటుంది అనే రెండు కారణాలతో ఇవాళ కేసీఆర్ గారు అక్కడ సభ పెట్టిండ్రు. సో ఆడ రాయలసీమ అలసు ఏమంటారు చూడండి, రోజా గారి రాయలసీమ పులుసు తిని అలసిచ్చి మీరు అక్కడికి వాటర్ పంపించేసి ఇవాళ మీరు మళ్ళీ మాకు చిత్తశుద్ధి ఉందని చెప్పేసి పరిరక్షణ సభ పేరు మీద మీరు నాటకాలు ఆడుతున్నప్పుడు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా గమనించుకోవాలి. ఎంతకాలం ఈ సెంటిమెంట్? విఠల్ గారు ఏంటి ఇప్పుడు ఇంతకుముందు దామోదర్ గారు చెప్పినట్టుగా ఇవాళ అఖిల పక్ష ఇప్పుడు మేడిగడ్డకి అందరినీ రమ్మన్నారు, మేము ఎందుకు పోలేదు చాలా స్పష్టంగా, మా ఎమ్మెల్యేలు కూడా చాలా స్పష్టంగా, మీరు ఫస్ట్ ఎంక్వైరీ మీరు సిబిఐ కేసో ఏసీబీ కేసో పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోమని డిమాండ్ చేశారు, దాన్ని చేయకుండా ఎన్నిసార్లు పోతారు? ఇది కొత్తనా? గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గతంలో రేవంత్ రెడ్డి గారు, విఠల్ గారు, విజిలెన్స్ కమిషన్ ఏం చేస్తారు మీరు? విఠల్ గారు యూఆర్ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ అండి. విఠల్ గారు మీరు నియమ నిబద్ధంగా మీరు మాట్లాడుతున్నారు కానీ మీ పార్టీ స్టాండర్డ్ తీసుకోలేదు కదా, మీడియా మీద కనీసం ప్రెస్ నోట్లు కూడా ఇస్తలేరు, ఇంత అన్యాయం జరిగిందని చెప్పి చాలా స్పష్టము. సిబిఐ ఎంక్వైరీ అన్నా చేయండి, సిబిఐ మీద నమ్మకపోతే ఏపీఐ ఢిల్లీ ప్రభుత్వం మినిస్టర్ చేసిన నిజంగా సిబిఐ ఎంక్వైరీ కనుక మీ దగ్గర పాసిబిలిటీ కాకుంటే ఢిల్లీలో అట్లా ఎట్లా చేయగలిగినారు, పంజాబ్లో తీసుకోగలిగినారు, మధ్యప్రదేశ్ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళలేదు మేడిగడ్డ ప్రభుత్వం పెట్టిన టూర్ కంటే అర్థమైంది, ఎందుకంటే ఆరోపణలు వాళ్ళ మీద వస్తున్నాయి కాబట్టి వెళ్ళలేదు అనుకోవచ్చు. కానీ బీజేపీ వెళ్ళేది ఉండే, మరి మీరు కూడా ఆరోపణలు చేశారు కదా, అసలు ఫస్ట్ మొదలు పెట్టిందే మీరు జైల్లో గడి, అది కూడా రెడీగా ఉంది సంజయ్ గారు వెళ్ళేది ఉండే, ఏదో మీ ఎమ్మెల్యే గారు సూట్ కేసులు అందినయో అందలేదు అందుకే బీఆర్ఎస్ లేరు అని అన్నారు. శ్రీనివాస్ గారు ఇది ఇంకెంతకాలం ఈ సెంటిమెంట్, ఇంకెంతకాలం ఆంధ్ర ని బూచిగా చూపించి ఈ రాజకీయాలు ఇంకెంతకాలం నడుస్తాయి, ఎంతకాలం చేయాలనుకుంటున్నారు? ఇక్కడ మీరు అదే పరిస్థితిలో ఉన్నారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అదే పరిస్థితిలో ఉన్నారు, ఆయన కూడా కొత్తదే లేపుతున్నాడు, తర్వాత మాట్లాడతాం కానీ ఇప్పుడైతే ఈ ఆంధ్రాకి ఇచ్చేస్తారా లేకపోతే ఆంధ్రాకి దోషేస్తారా, ఇది ఎందుకు నడుస్తా ఉంది? ఇది సెంటిమెంట్ లేదు, ఆయింట్మెంట్ లేదండి, ఇది మేము అక్కడ లేదు. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఆంధ్రాకి గెలుస్తుంది, పార్టీ ఓడిపోతుంది. ఒక నిమిషం సోదర దామోదరం ప్లీజ్, ఇప్పుడు మేము అక్కడ పక్క రాష్ట్రంలో ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ ఓడిపోతుందని ఇవాళ తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అందులో ముఖ్యంగా నల్గొండ ఫ్లోరైడ్ ప్రాంతము, మహబూబ్ నగర్, ఇవాళ కరువు ప్రాంతము, రంగారెడ్డి నా తాగునీటికి ఇబ్బందులు ఉన్నటువంటి ప్రాంతము, ఈ దక్షిణ తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఎడారైపోవాలా లేకపోతే మేము సపరేట్ కూరుకోవాలా? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేనేమంటున్నంటే ఇప్పుడు అక్కడ ఈ రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ వక్తలు ఇక్కడ ఉన్నారు, ఈ రెండు పార్టీలకు సంబంధించిన పార్టీలే కావు అక్కడ. అక్కడ తెలుగుదేశం పార్టీ జగన్ పార్టీ గురించి
వీళ్ళకెందుకండి ఇంత బాధ? మేము మాట్లాడితే వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారు, ఒక మల్ల సెంటిమెంట్ రేకెత్తిస్తున్నారు అంటే ఇక్కడ కేసీఆర్ గారు మాట్లాడితే అక్కడ ఒక పార్టీ ఓడిపోతుంది, ఒక పార్టీ గెలుస్తుందా? సో ఈ రకం చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తే చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ఇక్కడ మనం అక్కడ జగన్ అని మీరే కదా స్టేట్మెంట్ కృష్ణా జిల్లాల వాటాని ఆ రాష్ట్రంలో ఏది పెట్టిందో మీరు ఎవరు పెట్టారు? మేము పెట్టమన్నమ్మా. ఎవరు? మీరు, మీ పార్టీ, మీ నాయకుడు? కాదండి, ఒకానొక మీటింగ్ లో కేసీఆర్ గారు దిమ్మ తిరిగిపోయే గిఫ్ట్ దత్తబెట్టి రేపు తాగునీళ్లు కావాలన్నా, రేపు విద్యుత్ కావాలన్నా ఇవాళ కేఆర్ఎంబి పర్మిషన్ అడిగి, కేంద్రం యొక్క పెత్తనం ఉన్నటువంటి ఆ కేఆర్ఎంబిని అడిగి రేపు రిలీజ్ చేయాలండి. తీర్మానం చేసిన తర్వాత అసలు వీళ్ళకి వాళ్ళు మాట్లాడే ఛాయిస్ అందరు కలిసి ఈ తెలంగాణ తెలంగాణలో కాదు తెలంగాణలో ప్రాంతం ఎడారి ఫ్లోరైడ్ శ్రీనివాస్ గారు చెప్పి దక్షిణ తెలంగాణ దాన్ని ఎవరు కాదనరు పోరాటం. విఠల్ గారు, విఠల్ గారు ముగించండి చెప్తాను నేను. విఠల్ గారు ముగించండి, కంక్లూడ్ చేయండి. నేను ఏమంటే ఈ పదేళ్ళ అధికారంలో ఉన్నది ఎవరు? వెంకటకృష్ణ గారు. అదే కదా, టిఆర్ఎస్ కదా, టిఆర్ఎస్ కదా. పదేళ్ళ ఇప్పుడు జగన్ గారికి గిఫ్ట్ ఎవరు ఇచ్చిందో మీరు ఉన్నారు కదా. జగన్ గారికి గిఫ్ట్ ఎవరు ఇచ్చిండ్రు? GO 20 203 ప్రకారం రోజుకు 8 TMs నీళ్ళకి పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? 2099 అంటే ఆయన ఏమంటారంటే పదేళ్ళు నేను కాపాడాను, ఇప్పుడు వాళ్ళు దాన్ని దోషి పెడుతున్నారు లేకపోతే వాళ్ళకు దానం చేస్తారు మాట్లాడుతున్నారు. ఒక్క మాట, ఒక్క మాట, ఒక్క మాట విఠల్ గారు, విఠల్ గారు ఒక్క మాట. ఆయన ఏమంటారంటే పదేళ్లు నేను కాపాడుకుంటూ వచ్చినా ఇప్పుడు వీళ్ళు వచ్చి దాన్ని ఎనగాసి నక్కల పాలు చేసినట్టు లేదా ఇంకోటో దోషి పెడుతున్నారు లేకపోతే ఇంకోటి అప్పచెప్తున్నారు అనేది కేసీఆర్ గారు మాట. పదేళ్లు కాపాడటం ఏంటి? అది మన హక్కు అయినప్పుడు దాన్ని శాశ్వత హక్కుగా మార్చుకోవాలి. కానీ పదేళ్లు కాపాడు కూడా కావులు కాసుకుంటే ఎన్నెళ్ళు కావులు కాసుకుంటారు? అదేమంటే ఇంకోటి అదేమంటే ఇంకోటి ఏమన్నారు అదేమంటే ఇంకోటి ఏమన్నారు ఈ నీటి పంపకాల గురించి కానీ ప్రాజెక్టుల గురించి కానీ 2014 విభజన చట్టం చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఇమీడియట్ గా చట్టం కావాలి కాబట్టి వాళ్ళు చెప్తే మేము కూడా ఒప్పుకున్నాం, ఎందుకంటే మనకి తెలంగాణ ముఖ్యం కాబట్టి ఒప్పుకున్నాం మేము. కానీ నెక్స్ట్ బీజేపీ వచ్చినాక మన ఆశల మీద నీళ్లు జల్లింది అన్నారు. అప్పటి నుంచే పోరాడాలి కదా. కాంగ్రెస్ పార్టీ 80,000 పుస్తకాలు చదివినప్పుడు పేజీల రీఆర్గనైజేషన్ స్టేట్ జగలేకపోయిందా? చదివిన తర్వాత దాని తర్వాత ఎందుకు చేసిన దాని ఎందుకు పోరాటం చేయలేదు? అందువల్ల ఇంకా ఇటువంటి చాలా వస్తాయి. ఎన్నికల దగ్గరకు వస్తున్న కొద్దీ ఇంకా చాలా ట్విస్ట్లు, ఇట్లాంటి చాలా డైలాగులు చాలా వస్తాయి అన్ని పార్టీల వైపు నుంచి. ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ విఠల్ గారు అండ్ శ్రీనివాస్ గారు.